ಪ್ರಿಯ ಭಾಗವತೋತ್ತರುಳಾರ, ಭಗವತ್ ರಾಮಾನುಜ ಕಿಂಕರುಳಾರ, మనము వేదాంత సారంలోని ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదంలో ఉన్నాము. 41వ సూత్రంతో ఇవాళ కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నాం. అత్తా చరాచర గ్రహణాత్. ఈ సూత్రం ద్వారా పరమాత్మ యొక్క ఉపసంహర్తృత్వం అంటే సమస్త ప్రపంచాన్ని తరలో కలుపుకోవడం ప్రళయకాలము అనే విషయాన్ని నిర్దేశిస్తున్నారు. పరోక్షంగా ఇక్కడ ఉండేటువంటి అత్త అతృత్వము భుజించడము అనేటువంటి అధభక్షణే అనే ధాతువు, అంటే ఆ ధాతువుకి అర్థం ఏమిటి, భోజించడము భోజనం చేయడము అనుభవించడము అని అర్థం. ఈ అనుభవించడం అనే పదం ఉన్నది కాబట్టి అనుభవించడం అనేటువంటిది పరమాత్మకు లేదు కాబట్టి జీవాత్మనే అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన గురించే ఈ సూత్రంలో చెప్పబడుతున్నది. అంటే ఈ సూత్రమే కాదు, దీనికి విషయమైనటువంటి వేద వాక్యాలలో జీవాత్మ గురించే చెప్పడం జరుగుతున్నది అని పూర్వపక్షం యొక్క వాదం. ఈ వాక్యం ఎక్కడ ఉంది అంటే కఠోపనిషత్తు అనే దాంట్లో ఉంది. ఏమని, ఎస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః మృత్యుర్ ఎస్య ఉపసేచనం కైస్త వేద యత్ర సహ అనేటువంటిది. ఎస్య ఎవడికైతే బ్రహ్మచ క్షత్రంచ, బ్రహ్మ అంటే బ్రహ్మ శబ్దము చేత బ్రాహ్మణులు, బ్రహ్మానగా వేదము అని ఇంకొక అర్థం శబ్ద బ్రహ్మ. ఈ శబ్ద బ్రహ్మ అయినా వేదము కాకుండా ఆ బ్రహ్మను ఉపాసన చేసేవాళ్ళు గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయీత, తల్లి కడుపులో ప్రవేశించినది మొదలు 8వ సంవత్సరంలో బ్రాహ్మణుడికి వేద విద్యను నేర్పించాలి, ఉపనయనం చేయాలి, ఆచార్యుడి దగ్గర బ్రాహ్మణ బాలుడు వేదాధ్యయనం చేయాలి అని చెప్తున్నది. కాబట్టి వాళ్ళు వేదాధ్యయనం చేయడం వరకే కాక గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసేది వేదాధ్యయనం తప్పనిసరి. కాబట్టి అలాగా వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా బ్రహ్మ బ్రాహ్మణులు అనే పేరు వచ్చింది. ఆ జాతికి బ్రహ్మణ జాతి, బ్రాహ్మణ జాతి బ్రహ్మజాతి అనే పేరు వచ్చింది. కాబట్టి అలాంట బ్రహ్మ అలాగే క్షత్రజ, క్షతాత్ త్రాయతేతి క్షత్రియ క్షత్రం అని, ఎవరైతే ఇతరుల చేత బాధింపబడతారో, అన్యాయం చేయబడతారో, అధర్మం చేత అధర్మానికి గురి అవుతారో అలాంటి వాళ్లను కాపాడి వాళ్లను ధర్మము కలిగిన వాళ్ళుగా, న్యాయం నిలబెట్టిన వాళ్ళుగా, న్యాయ మార్గంలో ఉన్న వాళ్లను అదే సత్పథ మార్గంలో ముందుకు పోయేటట్టుగా చేసేవాళ్ళు కాబట్టి క్షత్రియులకు క్షత్రము క్షత్రజాతి అని పేరు వచ్చింది. అయితే ఏ పరమాత్మకైతే, లేదా పరమాత్మ పక్కకు పెట్టుకుందాం, వాక్యానికి అర్థం చూద్దాం, యస్య బ్రహ్మచ క్షత్రజ, ఎవరికైతే బ్రాహ్మణులు క్షత్రియులు ఇద్దరు కూడా ఉభే అన్నారు, ఒకటే కాదు ఉభే రెండు కూడా, ఓదన భవత భోజనము తినబడే పదార్థము అవుతారో వాడు అని ఒకటి గురించి చెప్పారు. అంతేకాకుండా మృత్యు ఎస్య ఉపసేచనం, మృత్యు అంటే ఇక్కడ సంసారం అనే అర్థంగా కాకుండా, ప్రకృతి అనే అర్థం కాకుండా, యమధర్మరాజు అనే అర్థాన్ని చెప్పుకోవాలి. ఎవరికైతే యమధర్మరాజు ఉపసేచనం
నంచుకునే పదార్థం అవుతున్నాడు. అంటే భోజనం చేసినప్పుడు మనం ఏం చేస్తాము, మధ్య మధ్యలో ఆ పదార్థం లోపలికి రుచికరంగా వెళ్ళటానికి కొరకని వేరే నంచుకునేటువంటి పచ్చళ్ళు వగైరా వాటిని మధ్య మధ్యలో నంచుకుంటూ ఉంటాం. అలా నంచుకోబడే పదార్థాన్ని ఉపసేచనం అంటారు. అలాగా ఎవరికైతే యమధర్మరాజు ఉపసేచనం అవుతున్నాడో, కహ ఇత్త వేద ఎత్ర సహ, ఎవరైతే ఇలాగా ఉండేటువంటి వ్యక్తిని తెలుసుకుంటున్నాడో, అలా తెలుసుకొని ఉపాసించిన వాడిని ఇత్తం వేద, ఇత్త ఇత్త అన్న ఇత్తం అన్న ఒకే అర్థం. ఇలాంటి స్వభావం కలవాడు, ఇలాంటి గుణాలు కలవాడు అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు సహా, ఎత్ర సహా, వాడు ఎక్కడ ఉంటున్నాడో అంటే ఆ చెప్పేటువంటి అలా వాడి యొక్క కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ వీడు కూడా ఆయన చేర్చిన ఉపాసించిన వాడు కాబట్టి ఆయన దగ్గరికి చేరుతాడు అనేది ఇక్కడ వాక్యం. అంటే ఎవడికి బ్రాహ్మణులు క్షత్రియులు ఇద్దరు కూడా ఓదనమవుతూ ఉన్నారో, మృత్యు యమధర్మరాజు ఎవరికి నంచుకునే పదార్థం అవుతూ ఉన్నాడో, ఇలాంటి గుణాలు కలవాడిని కహ అని ఎవరు అని ఇత్త వేద ఇలాంటి వాడు అని కూడా యహ వేద ఎవరైతే తెలుసుకుంటాడో, సహా ఎక్కడ ఉన్నాడో వాడు ఎక్కడ ఉన్నాడో, ఎత్ర సహా ఎక్కడ వాడు ఉన్నాడో, ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాడు ఏ స్థానంలో ఉన్నాడో వీడు కూడా అంటే ఉపాసకుడైన వాడు కూడా అక్కడికి చేరుతాడు అని ఇక్కడ వాక్యం. ఇక్కడ జీవాత్మ అనడానికి కేవలం ఈ ఓదన అనేటువంటి పదమే ఆధారం. ఓదనం భుజించడం అనేటువంటిది లోకంలో మనందరం చేస్తూ ఉన్నాం కాబట్టి జీవాత్మకు సంబంధించిందే ఈ వాక్యము అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. కానీ సిద్ధాంతి ఏం చెబుతున్నాడు, ఉపసేచన సూచిత అత్త పరమపురుష, ఇక్కడ ఓదనం అంటే సరే అందరం తింటాం దానికి వేరే ముద్దటం లేదు, కానీ ఒక విశేషం ప్రత్యేకంగా కనిపిస్తున్నది ఏమిటి, నంచుకునే పదార్థం మనం మామిడికాయ పచ్చళ్ళలో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కూరగాయలోనే ఒకటి రుచికరమైనది ఉంటే ఆ రోజు ఆ రుచికరమైన పదార్థాన్ని నంచుకోవచ్చును, కానీ ఇక్కడ ప్రత్యేకంగా మృత్యువు యస్య ఉపసేచనం, ఎవనికైతే మృత్యువు ఉపసేచనం అవుతున్నాడో నంచుకునే పదార్థం అవుతున్నాడో అని చెప్తున్నాడు. కాబట్టి అలా మృత్యువును నంచుకునేటువంటి పదార్థం కా కలిగినటువంటి వాడు ఎవడు, మృత్యువును మనం మృత్యువు చేత భోజేయబడిన వాళ్ళుగా కావచ్చు లెక్క చెప్తుంటే, ఒక విధంగా మనల్ని ఈ శరీరంలో నుంచి తీసేస్తున్నాడు, తొలగిస్తున్నాడు అంటే మనల్ని చంపేస్తున్నాడు, చంపేయటం అనేది కూడా భోజనం కిందికి లెక్కేసుకుంటే అలా మనల్ని నశింపచేసేటువంటి మృత్యువు కూడా ఎవరికి ఒక నంచుకునే పదార్థంగా అయ్యి భుజింపబడుతున్నాడో అలాంటి కృత్యము చేసేటువంటి వాడు కేవలం అత్త భుజించేటువంటి వాడు పరమపురుష, పరమాత్మ తప్ప ఇంకొకడు కాడు. ఎందుకని బ్రహ్మక్షత్ర ఉపలక్షితస్య చరాచరస్య కృత్స్నస్య మృత్యు ఉపసైతనత్వేన, బ్రహ్మ క్షత్ర అనే రెండు లక్షణాలతో కూడినటువంటి ఈ జాతులు ఎవరైతే ఉన్నారో మానవులలో వాళ్ళ మాత్రమే కాకుండా ఆ పేరు మాత్రమే చెబితే ప్రశ్న చమత్కారంగా అనుకోవచ్చు, ఏమయ్యా బ్రాహ్మణుల్ని క్షత్రియుల్ని మాత్రమే తింటాడా మిగతా వాళ్ళని తినడా, మనం అదృష్టవంతులంలే అని అనుకోవడానికి వీల్లేదు. అది ఒక ఉపలక్షణమే. ఉపలక్షణం అంటే లక్షణం అంటే గుర్తు, ఉపలక్షణం అంటే కూడా అదే గుర్తు అనే అర్థం, కానీ తేడా కొద్దిపాటికి ఉంటుంది. ఉపలక్షణం ఎప్పుడూ కూడా లక్ష్యంలో ఉండదు, లక్ష్యానికి సన్నిహితంగా ఉంటుంది. కొంతకాలం ఒక్కొక్క సమయంలో అక్కడ ఉండవచ్చును, అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎవరికో బంధువుకు తన పొలాన్ని తీసుకుపోయి చూపించి అయ్యా ఇక్కడ పొలాన్ని కొనుక్కున్నానండి అని చూపిస్తాడు,
ఆ చూపించినప్పుడు కాస్త దూరం నుంచి చూపించాల్సి వచ్చింది. అదిగో అక్కడ కొంగ వాలింది చూసావా, ఆ కొంగ వాలిన ప్రదేశం నేను కొనుక్కున్న పొలం అండి అని వాడు చెప్తాడు. ఈ కొంగ ఆ పొలంలో ఎప్పుడు ఉండేది కాదు, ఒక క్షణం దానికి కావలసిన ఏదో ఎర దొరికిందంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. రేపు మళ్ళొచ్చి చూసినప్పుడు అక్కడ కొంగ ఉండకపోవచ్చు, ఇంకో చోట ఉండొచ్చును. ఆ కొంగ ఉంటే అక్కడి భూమి మారదు కదా, ఇది ఇదే వీడి భూమి, అది వేరే వాడి భూమి. అయినా అక్కడ వాడు చెప్పినప్పుడు ఆ వస్తువును గుర్తించడానికి అనుకూలంగా, భూమిని గుర్తించడానికి అనుకూలంగా తాత్కాలికంగా అక్కడ కనిపించినటువంటి కొంగను గుర్తుగా చెబుతున్నాడు వాడు. అంతే అంటే మరి కాస్త వివరంగా చెప్పుకుంటే శ్యామ సుందరుడు అని మనం పెరుమాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం. ఆయనలో శ్యామత్వం ఉన్నది, సౌందర్యము ఉన్నది. అలా నల్లని వాడే అయినా ఆయన అందగాడు. ఈ నల్లని ధనం అందంగా ఉండడం అనేటువంటివి రెండు ఆయనలో ఉండే విశేష ధర్మాలు, మిగతా వాడిలో లేవు. అలా ఆయనలో మాత్రమే ఉండే ఆ రెండు ధర్మాలు ఈ కొంగలాగా కాసేపు ఉండి కాసేపు ఎగిరిపోయి లేకుండా పోయేవి కావు. అది ఎల్లప్పుడూ ఆయనలో ఆ సౌందర్యము మూర్తి భవించి ఉంటుంది, ఆ శ్యామత్వము అట్లాగే ఉంటాయి. అవి వదిలిపెట్టకుండా ఉండే లక్షణాలు, కాబట్టి అవి విశేషణాలు అనబడతాయి. విశేషణం ఎప్పుడూ కూడా వ్యక్తిలో నిలిచి ఉంటాయి. అలాంటి విశేషణాన్ని అపృథక్సిద్ధ విశేషణము అంటారు. అంటే ఒకప్పుడు కూడా విడిచిపెట్టి, తన లక్ష్యాన్ని విడిచిపెట్టి ఉండేటువంటిది కాదు, తన ధర్మిని వదిలిపెట్టి ఉండేది కాదు. కాబట్టి అలాంటి ధర్మం ఏదైతే ఉంటుందో, ఏ విశేషం అయితే ఉంటుందో, అలాంటి విశేషాన్ని తెలియజేసేదే విశేషణము, లక్షణము. కానీ తాత్కాలికంగా ఉండి కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోయేటువంటి దాన్ని ఉప అంటే సన్నిహితంగా ఉండేటువంటి లక్షణం, దగ్గరగా ఉండే తాత్కాలికంగా ఉండే ధర్మం అర్థం. ఇక్కడ బ్రహ్మ క్షత్రియములు ఇద్దరిని కూడా ఉపలక్షితం అంటే వాటిని మాత్రమే తినడలే, అవి తింటున్నాడంటే ఓ ఇదే లెక్కనండి, మిగతా వాళ్ళందరినీ కూడా తినేస్తున్నాడు అని తద్వారా ఏం చెప్తున్నాడు, చరాచరములను మొత్తం మొత్తాన్ని కూడా. సో లోకంలో ప్రపంచంలో కనిపించే జీవరాశి అంతా కూడా రెండు విభాగాలుగా సృష్టి ఉన్నది, ఒకటి చరం ఒకటి అచరం. చరం అంటే కదిలేది, అచరం అంటే కదలకుండా ఒక దగ్గర పడి ఉండేది, దాన్నే స్థావరము అని మనం అంటున్నాం. చరము అంటే జంగమము, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి కదిలేది. కాబట్టి ఈ చరాచరమైనటువంటి ఏ ప్రపంచం ఉన్నదో ఇదంతటినీ కూడా కృత్స్నస్య, ఈ మొత్తానికి కూడా మృత్యు ఉపసేతనత్వేన అదనీయత గ్రహణ. మనకు ఆయన మృత్యు అయితే ఆయనకు ఆ ఉపసంహారకర్త అయిన వాడెవడో ఆయన ఈ మృత్యువును నలుచుకుంటున్నాడు, కాబట్టి అదనీయత గ్రహణాత్ భుజించదగిన వాడుగా గ్రహింపబడుతున్నది. కాబట్టి అట్లా బ్రహ్మక్షత్రియులే కాకుండా చరాచర వస్తువులన్నిటినీ భుజించేటువంటి శక్తి జీవాత్మకు లేదు. కాబట్టి ఈ వాక్యంలో చెప్పబడేటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మనే. అంటే ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పదలుచుకున్నది, ఉపనిషత్తు చెప్పదలుచుకున్నది పరమాత్మను గురించే. కానీ కేవలం ఓదనహ అనే పదము, అత్త అనేటువంటి పదం, ఈ ఒకటి రెండు పదాలు ఉన్నంత మాత్రం చేత జీవాత్మను గురించి చెప్పటం లేదు. మనం ముందే చెప్పుకున్నాం ఏమిటిది, అస్పష్ట జీవాది లింగక పాదము అని. అంటే స్పష్టంగా జీవాదులను గురించి చెప్పదు, కొంచెం సంశయాత్మకంగా తేటగా చెప్పబడినట్టుగా ఉండదు, అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూర్వపక్షి ఏమంటాడు, ఈ రెండు పద ఓదనహ భుజించడము అతృత్వం అనే రెండు లక్షణాల వల్ల
జీవుడి గురించే చెప్పడం జరుగుతున్నది. పరమాత్మకు పూజించడం అనే లక్షణం లేదు కదా. అంటే సిద్ధాంతి ఏం చెప్తున్నాడు, భుజించడము అంటే భుజించడం కాదండి, పరమాత్మ ఈ సమస్త ప్రపంచాన్ని తన సంకల్పం కలిగినప్పుడు మొత్తం మొత్తాన్ని ప్రళయం చేసి తనలో కలిపేసుకుంటాడు. ఆ కలిపేసుకోవడం తన బొచ్చిరు బొజ్జలోకి చేర్చుకోవడం అంటే మనమంతా పదార్థాన్ని నోటి ద్వారా బొజ్జలోకి చేర్చుకున్నట్టుగానే పరమాత్మ కూడా తన బొజ్జలోకి చేర్చుకుంటాడు. కాబట్టి ఈ సృష్టి ఆయన యొక్క బొజ్జలోకి చేరి ఆయనలో కలిసి ఆయన శరీర అంతర్భాగమై ఉంటున్నది. కాబట్టి పరమాత్మను ఓదనము చేసే భోజనం చేసేటువంటి వాడుగా ఇక్కడ వర్ణింపబడుతున్నారు. అంతే తప్ప జీవాత్మ గురించి ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు. ఇంకొకటి మరొక హేతు చెప్తున్నాడు, ప్రకరణాచ అని. ఏమిటి ప్రకరణం అంటే, ఈ కఠవల్లిలో చెప్పబడేటువంటి ప్రకరణం ఏమిటి అంటే, పరమాత్మను గురించి పరమాత్మ స్వరూపాన్ని గురించి వివరిస్తున్నారు కాబట్టి ఆ పరమాత్మ స్వరూపానికి సంబంధించిన వాక్యమే అవుతుంది కాని ఇంకొకటి కాదు. ఎందువల్ల, పైన ఏ విషయాన్ని మనం వివరిస్తున్నామో ఆ విషయానికి సందర్భంలో వచ్చిన వాక్యం బట్టి అక్కడ చెప్పబడేటువంటి వాడు సర్వనామ విభక్తులు గాని అందరికి వర్తించేటువంటి పదాలు గాని ఉన్నప్పటికీ ప్రకరణంలో ఎవడి గురించి చెప్తున్నాడో వాడి గురించే ఈ మిగతా పదాలు కూడా సమన్వయం అవుతాయి. కాబట్టి మనం అక్కడ ఈ ప్రకరణాన్ని బట్టి గుర్తించుకోవాల్సింది పరమాత్మ గురించి అని కానీ జీవాత్మ గురించి కాదు. ఏమిటి వాక్యం ఉంది, మహాంతం విధుం ఆత్మానం మత్వా ధీరో నశోచతి నాయమాత్మ ప్రవచన నిర్లక్ష్య నా మేధయ నా బహునా శ్రుతేన యమయవేష రుడితే తేన లక్ష్య దేహ ఆత్మ వివృణితే తను స్వాం అని అక్కడ వాక్యం ఉన్నది. నాయమాత్మ ప్రవచ మహాంతం విభుం ఆత్మానం మత్వా, మహాంతం చాలా గొప్పవరైనటువంటి వాడు, విభుం అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆత్మానం అందరికీ ఆత్మగా ఉండి నిర్వాహకుడైనటువంటి వాడు అలాంటి పరమాత్మను మత్వా బాగా తెలిసి మనస్సులో హృదయంలో కుదుట పరుచుకొని నిలుపుకొని ధీరహ ధియా రమంతేటి ధీరహ అని చెప్పుకున్నాం. బుద్ధి చేత చక్కగా ఆలోచించి జ్ఞానస్వరూపుడైన పరమాత్మను ఆనందించేటువంటి వాడెవడో నా శోచతి, వాడెప్పుడు కూడా దుఃఖించేవాడు కానే కాడు. ఎందుకని, సర్వత్రా పరమాత్మ మహాంతమై ఉన్నాడు, అలాగే విభువై ఉన్నాడు, ఆత్మానం తనకు ఆత్మగా అయి కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఈ జీవుడు దుఃఖించాల్సిన అవసరం లేదు. అయితే మరి ఈ జీవుడిని, ఈ పరమాత్మను మనం ఎలా పొందవచ్చు అంటే, నాయం ఆత్మ అయమాత్మ అని చూడండి, ఇంతకు ముందు ఆత్మస్వరూపుడైన పరమాత్మ యొక్క రూపాన్ని మహాంతం విభుం ఆత్మానం అనే పదాలతో చెప్పి అయం ఆత్మ అన్నాడు. అయం అంటే సన్నిహితుడైనటువంటి వాడు, ఈ పక్కనే మనకు అంటే ఇంతకు ముందు మనకు తెలిసినటువంటి వాడు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఆత్మ. నా ప్రవచనే లక్ష్య, మనం మాటి మాటికి జపం చేస్తే లభించేటువంటి వాడు కాడు. నా మేధయ, బాగా ఆత్మజ్ఞానం కలిగి ఉండడం చేత బుద్ధితో విచారం చేస్తే లభిస్తాడా అంటే లభించేవాడు కాదు. నా బహునాశ్రుతేన, పెద్దల చేత పెద్దల సన్నిధిలో పరమాత్మ స్వరూపాన్ని బాగా 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 వేద ప్రమాణాల ద్వారా గాని స్మృతి ఇతిహాస ప్రమాణాల ద్వారా గాని విన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ మనకు లభించేవాడు కాదు. అంటే కర్మ జ్ఞాన భక్తులు అనే వాటి ద్వారా ఆయనను పొందడానికి ప్రయత్నం చేస్తే అలాంటి ప్రయత్నం ఎప్పుడూ సఫలం కానే కాదు. మరి ఎలా వస్తాడయా, ఎలా లభిస్తాడయా పరమాత్మ అంటే, యమేవ ఏష వృణితే, యం ఏవ ఏష వృణితే, ఏష ఈ జీవుడు, ఏష ఆత్మ పరమాత్మ, యం ఏవ వృణితే ఎవడినైతే, ఏ జీవుడినైతే వృణితే ఇష్టపడతాడో నచ్చుతాడో తేన లక్ష్య, తేన లక్ష్య
అంటే తత్శబ్దం చేత ఇక్కడ చెప్పవలసింది ఏమిటి, ఏష శబ్దం చేత ముందు చెప్పబడినటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఆ ఏష శబ్దం చేత చెప్పబడిన తత్శబ్ద వాచ్యుడైనటువంటి పరమాత్మ చేత మాత్రమే లభ్య లభింపదగిన వాడు. అంటే నా కర్మణ నా ప్రజయ ధనేనా, మనము బాగా మంచి కర్మలు చేయడం ద్వారా కానీ బాగా సంపదల వల్ల కానీ లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ప్రవచనం చేత కానీ లభించేటువంటి వాడు కాదు. పరమాత్మ అనుగ్రహిస్తే మాత్రమే పరమాత్మ ఉపాసించే ఈ జీవుడికి అందుబాటులోకి వస్తాడు, దర్శనం ఇస్తాడు. యమేవేష ఆత్మా వృణుడితే, ఏష ఆత్మా యమేవ వృణుతే, ఈ ఆత్మశబ్దవాచ్యుడైన పరమాత్మ ఎవడినైతే ఇష్టపడతాడో వాడికి మాత్రమే స్వాం తనూం వివృణితే, తనదైనటువంటి స్వరూపాన్ని తనూం శరీరాన్ని అంటే స్వరూపాన్ని, ఒక్క శరీరమే కాదు శరీరంలో ఆ వ్యక్తిలో ఉండే కళ్యాణ గుణాలను కూడా సమస్తాన్ని చక్కగా నచ్చిన వాడికి చూపిస్తాడు, లేని వాడికి చూపించడు. కాబట్టి బాగా తపస్సు చేసి ఆహారం లేకుండా ఇంద్రియాలను ఎండబెట్టి మనస్సును అదుపులోకి తెచ్చుకొని ఆ మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని ఎడబాయకుండా సమాధి వహించినట్లయితే అలాంటి వాడికి మాత్రమే అనుగ్రహం కలిగితే ఒకసారి ఎప్పుడో దర్శన సమానాకారంగా మనస్సులో ప్రత్యక్షం అవుతాడు. ధ్రువుడు ప్రహ్లాదుడు లాంటి వాళ్ళకు మాత్రం కొద్ది కాలంలోనే సాక్షాత్తుగా తన కంటికి ఎదురుగా దర్శనమిచ్చి కోరిన వరాలను ఇచ్చినాడు. అట్లాగా ఆయన అనుగ్రహం కలిగితే తప్ప మనకు పరమాత్మ దర్శనం కాడు. కాబట్టి ఈ వాక్యము దీనికి యస్య బ్రహ్మ చక్షత్రంచ అనే వాక్యానికి సన్నిహితంగా ఉంది. కాబట్టి ఈరోజు అంతా చెప్పబడిన విషయం అంతా ఒకే ప్రకరణానికి చెందింది. కాబట్టి పరశైవ ప్రకృతాత్, అక్కడ చెప్పబడినటువంటి ఆత్మ ఏష అనేటువంటి పదాల చేత చెప్పబడినటువంటి వాడు పరమాత్మనే. కాబట్టి పరశైవ ప్రకృతత్వాత్ సయేవ అయం, ఆయన గురించే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు యస్య బ్రహ్మచక్షత్రంటే ఉభే భవతవోదనః అని చెప్పబడినటువంటి వాక్యంలో ఉండేటువంటి వాడు చెప్పబడినటువంటి వాడు పరమాత్మనే కాని ఇంకొకడు కాదు. సయేవ అయం. ఇంకా 43వ సూత్రం, గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌహి తద్దర్శనాత్. అయితే అక్కడ ఒక వాక్యం ఉంది, ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్చే అనేటువంటి ఒక వాక్యం ఉంది. అంటే ఏమిటి ఋతం పిబంతౌ? ఋతం, ఋతం అంటే ఏంటిది? కర్మ అని అర్థం. ఏ కర్మ? పుణ్య రూప కర్మ, పాపరూప కర్మ రెండు ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా పిబంతౌ త్రాగుచున్నటువంటి వారు అంటే ఒక మధురమైనటువంటి పాయసంలాగా మంచి ఫల రసంలాగా పిబంతౌ త్రాగుతున్నటువంటి వారు సుకృతస్య లోకే. ఏ లోకం అది? సుకృతమైన లోకము అంటే పుణ్యకర్మల చేత సాధింపబడినటువంటి లోకము అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఋతం అనే దానికి మరి కాస్త లోతుపై ఈ పక్కన ఉండే విశేషణాలను బట్టి ఋతం అంటే పుణ్యకర్మ అని చెప్పుకోవాలి. అలాంటి పుణ్యకర్మలను ఎక్కడ అనుభవిస్తున్నాడు? సుకృతములు చేస్తే ఏ లోకాలకు వెళుతారో ఆ లోకాలలోనే అనుభవిస్తున్నారు. అలాంటి వాళ్ళు గుహాం ప్రవిష్టవు. గుహాం అంటే హృదయము అనబడే గుహలోకి ప్రవిష్టవు, ప్రవేశించినటువంటి వాళ్ళు. వాళ్ళెవరు? పరమే పరార్చే, అందరి చేత దర్శించుకోవాలి దర్శించుకోవాలని కోరబడేటువంటి వాళ్ళు. పరమే ప్రకృతి కంటే ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు.
ప్రకృతి కంటే ఉత్కృష్టమైన వాడి కంటే ఉత్కృష్టుడైనటువంటి పరమాత్మ ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. కాబట్టి దీనికి ముందు ఓ వాక్యం వస్తుంది, ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వజాతే తయోరన్య పిప్పలం స్వాత్వత్తి అనశ్నన్ అన్య అభిచాకశీతి అని. ఆ విధంగా ఒక చెట్టుతో పోల్చి రెండు పక్షులతో పోల్చి ఇక్కడ జీవ పరమాత్మల గురించి చెబుతున్నాడు. అంటే మనకు మరికాస్త అర్థం కావడం కోసమని వేదము చిన్న చిన్న ఉదాహరణలు చిన్న చిన్న కథలను తెచ్చి సమన్వయం చేసి చూపించి మనకు చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా అర్థమయ్యేటట్లు చేస్తుంది. అలా ఇక్కడ జీవ పరమాత్మలను ఇద్దరిని గురించి చెబుతూ ద్వా సుపర్ణ రెండు చక్కని పర్ణములు రెక్కలు కలిగినటువంటివి, సయుజ ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టకుండా కలిసిమెలిసి ఉండేవి, సఖాయ సమానంగా మైత్రి కలిగినటువంటి వాళ్ళు సమానంగా అనుభవించే వాళ్ళని కూడా అర్థం చెప్పొచ్చు, సమానం వృక్షం పరిశస్వజాతే సమానం ఇద్దరికి ఒకటే ఆధారమైనటువంటి వృక్షము మీద పరిశస్వజాతే కలిసి ఉంటూ ఉంటారు. తయోరన్య ఆ రెండు పక్షులలో అన్య ఒకడు పిప్పలం స్వాదు అత్తి, పిప్పలం ఒక పండు ఒక వృక్షం యొక్క పండు అది స్వాదు. పిప్పళ్ళు అని మనకు ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్ళు అనేవి వస్తాయి, వెనకటికి కూడా ఈ పిప్పళ్ళు వాడుకునేవాళ్ళు. పిప్పళ్ళు మిరియాలు శొంఠి వీటితో కూర్చో ఒక చూర్ణం చేస్తే అది మన సర్ది జలుబు చేస్తే దగ్గు వస్తే వాటిని పోగొట్టేటువంటి ఒక మందు మంచి మందుగా ఆయుర్వేదంలో చెప్పబడుతుంది. ఈ మూడు క్షారములు కారంగా ఉండేవి ఘాటుగా ఉండేవి, ఆ మూడు వాటితో ఇట్లాంటి శీతవాసాలు లాంటివి నశిస్తాయి. అందులో చెప్పబడేటువంటి పిప్పలం అనే కూడా అనుకోవచ్చును, సరే ఏమైనా రుచికరమైన దాన్నే తింటారు ఎవరైనా కానీ మరి అది కారంగా ఉంటే తినరు కదా. కాబట్టి ఏదైనా ఆ ప్రతి ఒక్క ఒక పండు ఆ పండును అనుభవిస్తూ ఏం చేస్తారు, తయోరన్య పిప్పలం స్వాదు కంటికి చూడడానికి రుచికరంగా ఉన్నది నోటికి కూడా భోగ్యంగానే ఉన్నది. కాబట్టి అలాంటి దాన్ని స్వాదు అత్తి రుచికరమైన దాన్ని తింటుంది. అనశ్నల్ అంటే మరొకటి పక్షి ఏదైతే ఉన్నదో అనశ్నన్ అనుభవించదు దాన్ని తినదు, కానీ అభిచాకశీతి బాగా ఉజ్వలంగా ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని. అట్లా చెప్పబడిన ప్రకరణంలో కూడా ఏమొస్తున్నది, ఈ రెండింటి యొక్క జంటనే చెప్పబడుతున్నది. ఇక్కడ కూడా ఏం చెప్పాడు, ప్రతిపక్షి ఈ అత్తి అన్నాడు కదా, అనుభవించడం అన్నాడు కదా, అనుభవించడము అనే దాని చేత జీవాత్మ అని చెప్పడానికి ఆధారం ఉన్నది. కాబట్టి అక్కడ ఈ హృదయ గృహలో ప్రవేశించడము అనేటువంటిది జీవుడికే ఉన్నది, భుజించడం అనేటువంటిది కూడా జీవుడికే ఉన్నది. కాబట్టి ఆ వాక్యంలో చెప్పబడిన వాడు ఇదే ప్రకరణం కదా, మరి ఆ వాక్యంలో అక్కడ చెప్పబడింది ఇట్లా ఉంది కదా అని అంటే మరి నిజమేనంటే మనకు రెండు అని చెప్తున్నారు కదా, రెండు ఏంటివి అని ప్రశ్నకు సమాధానం అక్కడ ఏం చెప్తాడు అంటే, బుద్ధి జీవుడు అంటే మనిషికి ఉండేటువంటి బుద్ధి అలాగే జీవుడు ఈ రెండు, అవి రెండు హృదయ గుహలలో ప్రవేశించి ఉన్నాయి. ఒకటి అనుభవిస్తున్నది ఒకటి అనుభవించడం లేదు. అనుభవించేవాడు జీవుడు, అనుభవించనిది బుద్ధి అని వాళ్ళు సమాధానం చెప్పారు. అయితే అలా అనుకోవడానికి అవకాశం ఇక్కడ లేదు, ఎందుకని అక్కడ ప్రయోజక ఇక్కడ ప్రయోజ్య ప్రయోజక భావేన అని చెప్తున్నాడు. This session is no longer being recorded. మరి ఇంకో ప్రశ్న ఇంకొకటి ప్రశ్న వేశాడు ఏమయ్యా, సుకృతస్య లోకే ఉన్నప్పుడు ఈ గుహాం ప్రవిష్టౌ అన్న వీళ్ళు అనుభవించేటువంటి వాళ్ళు నీవు చెప్పినట్లుగా కర్మఫలమే అనుభవించేవాడు జీవుడే అయితే పరమాత్మ ఆయన అపహత పాపమ కాబట్టి
కర్మ సంబంధం లేనివాడు కాబట్టి ఆయన అనుభవించడం లేదు, కాబట్టి సంబంధం లేదు. మరి ఇద్దరు కర్తలు పిబంతవు అనే పదం చేత ఇద్దరు అనుభవిస్తున్నట్టుగా తెలుసుకున్నది అదేమిటి అంటే, అక్కడ అనుభవించడం అనే దానికి ఒక విషయం ఉంది. ఒకడు అంచేత ఇక్కడ పరమాత్మక కర్మ ఫలానుభవం లేదు కదా, ఆయనకి ఎలాగా కర్మ ఫలానుభవం లేనప్పుడు పిబంతవు అనేటువంటి పద ప్రయోగం ఎట్లా కుదురుతుంది, అనుభవిస్తున్నట్టు చెప్పడం అనేది ఎలా జరుగుతుంది అంటే, దానికి రామానుజుల వారి సమన్వయం ఏం చెబుతున్నారంటే, లోకంలో కర్తలు రెండు రకాలుగా ఉంటారు. ఒకతను ప్రయోజ్యకర్త, ఒకడు ప్రయోజక కర్త అని. అంటే వ్యవసాయం చేయించేటువంటి ఒక రైతు ఉన్నాడు, ఆ వ్యవసాయం విస్తారంగా ఉన్నది కాబట్టి, భూములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, తాను స్వయంగా నాగలి పెట్టి పొలంలోకి దిగి పనులు చేయకపోయినా సేవకులను పెట్టుకొని తద్వారా వ్యవసాయం చేయిస్తాడు. ప్రధాన కర్తృత్వం ఆయన వ్యవసాయం చేస్తున్నాడండి అంటాం, కానీ వాస్తవానికి ఆయన నాగలి పెట్టి దున్నడం లేదు. మరి ఎవరు దున్నుతున్నారు? అతని చేతి కింద ఉండేటువంటి జీతగాడ కూడా దున్నుతున్నాడు, వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తున్నాడు. వాత కాబట్టి స్వయంగా పనిచేస్తున్నాడు, సాక్షాత్తుగా క్రియలో కర్మలో అన్వయిస్తున్నాడు కాబట్టి సేవకుడిని వాస్తవానికి వ్యవసాయం చేస్తున్నాడు అన్నాడు. కానీ ఏమవుతున్నది, ఆ సేవకుడిని కాకుండా యజమానిని మాత్రమే వ్యవసాయం చేస్తున్నాడు అని చెబుతున్నాం. ఈ రెండు విషయాల్లో రెండింటి సంబంధం ఏమిటంటే, ఆయన చేత ఈయన పని చేయించి ఆ యొక్క ఫలితాన్ని పొందుతున్నాడు కాబట్టి అతడినే కర్త అంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కర్తలు ఎప్పుడు ఉండరు కదా, అందుకోసమని ఏం చెప్తున్నాడు, ఒకడు ప్రయోజకర్త, ప్రయోజక కర్త అంటారు. కాబట్టి అలా ప్రయోజక కర్తం, ప్రయోజకర్తనేమో పరమాత్మ, ఇదే ప్రయోజక కర్త జీవాత్మ అవుతాడు. అంటే సాక్షాత్తుగా కర్మఫల అనుభవంలో స్వాద్వత్తి పిప్పలం స్వాద్వత్తి అనటం చేత ఆ పిప్పలమైన స్వాదు రుచికరమైన పిప్పళ్ళను అనుభవిస్తున్నటువంటి వాడు జీవాత్మ అవుతున్నాడు. దాన్ని అనుభవించేటట్లుగా చేసి పురికొల్పేవాడు కాబట్టి అంతరాత్మగా ఉండి వాడి వాడి యొక్క కర్మ ఫలాలకు అనుగుణంగా ఆయా పనులను చేయించటానికి పూనుకొని అట్లాంటి బుద్ధిని కలిగించి ప్రేరేపించేవాడు కాబట్టి పరమాత్మ ప్రయోజక కర్త అవుతున్నాడు. అంతేత ప్రయోజక కర్మభావం చేత కర్మఫల అశనే అన్వయాత్ ఉపదిష్టవు. కాబట్టి కర్మఫలాన్ని అన్వయించడంలో అనుభవించడంలో ఇద్దరికి సమన్వయం ఉన్నది కాబట్టి ఇక్కడ ఋతం పిబంతవు అని చెప్పడం అనేది జరుగుతున్నది. వాళ్ళ గురించే తయో ఏవ అష్టిన్ ప్రకరణే గుహా ప్రవేశ దర్శనాత్, అలాంటి వాళ్ళిద్దరిని మాత్రమే ఈ హృదయ గుహలో ప్రవేశం ఉంచి ఉండినట్లుగా కూడా మనకు తెలియవస్తున్నది. తన్ దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాధితం గత్వరేష్టం అంటూ చెప్పబడ ఒక వాక్యం కొనసాగుతుంది. అట్లాగే యా ప్రాణేన సంభవతి అదితిహి దేవతామయీ గుహా ప్రవిశ్య తిష్ఠంతి అని ఇంకొక వాక్యం ఉంది. ఈ రెండు వాక్యాల చేత ఏం చెప్పబడుతున్నది అంటే, తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం, తం ఆయనను ఎవరిని, దుర్దర్శం ఈ చర్మచక్షువుల చేత కాని మనోనేత్రం చేత కాని అందరికీ దర్శించడానికి వీలు కానటువంటి వాడు, గూఢం రహస్యంగా ఉండేటువంటి వాడు అంటే తన యొక్క ఆశ్చర్యకరమైన సత్య సంకల్పత్వాది కారణముల చేత గుణముల చేత ఎవరికి కనిపించకుండా రహస్యంగా
ఉంటున్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అనుప్రవిష్ట. అంతే కదా మన సృష్టి ప్రకరణంలో చెప్పినటువంటిది కూడా. అనేన జీవన జీవేన ఆత్మన అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అనే రెండు వాక్యముల చేత అనుప్రవేశం చేసినటువంటి వాడు పరమాత్మనే కాని ఇంకొకడు కాడు. కాబట్టి అనుప్రవిష్టం గుహాహితం, గుహలో హృదయ గుహల్లో ఉన్నటువంటి వాడు అనే శబ్దం చేత పరమాత్మ గురించి చెప్పబడింది. అట్లాగే మరొక వాక్యము, యా ప్రాణేన సంభవతి అతిథి దేవతామయి. యా ఏదైతే ప్రాణేన సంభవతి, ప్రాణంతో పాటు కూడి జన్మించినాడు అనబడుతున్నదో అతిథి, అతిథి అతీతి అతిథి అనుభవిస్తుంది కాబట్టి, భుజిస్తుంది కాబట్టి అతిథి. భుజించేదేది? జీవుడే. కాబట్టి ఈ భుజించేటువంటి వీడికి అతిథి అని పేరు వచ్చింది. ఆ పక్కన దేవతామయీ అనే పద ప్రయోగం ఉంది. దేవతామయీ అంటే ఏంటిది? దేవత అనే శబ్దం చేత, దేవత ప్రాణము అనే శబ్దాల చేత ఒక్కొక్క సందర్భాలలో మన యొక్క ఇంద్రియాలు మొదలైన వాటిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంద్రియముల యొక్క సహాయం చేత ప్రకృతిలోని ఫలములను అనుభవించేటువంటి వాడు జీవుడు కాబట్టి దేవతామయి, ఇంద్రియాలతో కూడుకున్నటువంటి అతిథి జీవుడు. గుహాం ప్రవిశ్య తిష్టంతి, గుహాం ప్రవిశ్య, ఏ గుహాం? హృదయ గుహాం ప్రవిశ్య. ఈ శరీరం అనే ఈ పాంచభౌతికమైన శరీరంలో ఉండే గుహ అనబడేటువంటి హృదయ కుండలికల లోపల ప్రవేశించి అక్కడే కుదురుగా ఆ శరీరంలో ఉంటూ కర్మఫలాలను అనుభవిస్తున్నాడు. అదే విషయం చెప్తున్నాడు, కర్మఫల అదనాత్ అతిథి జీవ. కాబట్టి అక్కడ చెప్పబడిన వాడు అతిథి శబ్దం చేత చెప్పబడినటువంటి వాడు జీవుడే కానీ ఇంకొకడు కాడు. అంటే ప్రతిపక్షి పూర్వపక్షి చెప్పినటువంటి ఆత్మ బుద్ధులనేవి కావు. ఈ రెండు శబ్దం చేత గుహాం ప్రవిష్టవు ఆత్మానవు. ఈ సూత్రంలో కూడా స్పష్టంగా చెప్తున్నా ఆత్మానవు అంటే ఆత్మ, ఆత్మానవు ఆత్మరహ అని శబ్దం. ఆత్మ అంటే ఏకవచనం. ఒక ఆత్మను గురించి చెప్తే ఆత్మ, ఆత్మానవు అన్నప్పుడు రెండు ఆత్మలు అని అర్థం. రెండు ఆత్మలేంటివి అంటే ఒకటి పరమాత్మ, రెండు జీవాత్మ. కర్మఫలానుభవం కోసం జీవాత్మ ప్రవేశిస్తే వాడిని అనుభవింపచేసి వాడిని జీవించేటట్లుగా ఉద్ధరించేటువంటి వాడు కాబట్టి, ధారకుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకు కూడా పరమాత్మ, ఆయనకు కూడా పేరు ఉన్నది పరమాత్మ అనే పేరుతో చెప్తున్నాం. కాబట్టి జీవాత్మ పరమాత్మలు ఈ ద్వివచనం చేత చెప్పబడినారు. వాళ్ళు ఎందుకో ప్రవేశించినారు గుహాం ప్రవిష్టవు అంటే, ఒకడేమో కర్మఫలాన్ని అనుభవించడానికి ప్రవేశిస్తే ఇంకొకడేమో వాడు అనుభవించవలసిన కర్మఫలాలను అనుభవింప చేయడం కోసం ప్రవేశించినాడు కాబట్టి ఈ ఆత్మారవు గుహాం ప్రవిష్టవు. అంతే తప్ప బుద్ధి అనే దానికి ఒక సాహచర్యం లేదు. తద్దర్శనాత్ అట్లాగని మనకు ఈ వాక్యాలలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనము వేరే బుద్ధిజీవులను చెప్పుకోవడానికి వీలవే లేదు. ఇంకొక విశేషం చెప్తున్నాడు, ఏమిటి? విశేషణాచ అనే 44వ సూత్రం. ఇక్కడ విశేషణాలు ఉన్నాయి. ఎవరికి విశేషణాలు ఉన్నాయి అంటే జీవాత్మకు పరమాత్మకు సంబంధించినటువంటి విశేషణాలు రెండు ఉన్నాయి. జీవ పరావైవహి సర్వత్రాత్మ ప్రకరణే విశేషేతే. ఈ ప్రకరణం మొత్తంలో అంటే ఈ చెప్పుకునే విషయం అంతట్లో కూడా, కఠవల్లి అంతట్లో కూడా తత్వ విచారం చేసిన సందర్భంలో ఏమిటి, ఈ ఇద్దరి యొక్క జీవ పరమాత్మను గురించే చెప్పడం జరుగుతున్నది. ఏమని ఇక్కడ చాలా వాక్యాలు పరమాత్మ జీవాత్మల గురించి వేదం వివరించినట్టుగా
భగవద్ రామానుజుల వారు అనేక వాక్యాలను సూచిస్తున్నారు. నా జాయతే నియతే వా విపశ్చిత్, విపశ్చిత్ వివిధం పశ్యంతి చిత్ అని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. వివిధం పశ్యంతి చిత్ యస్య సహ వివిధములైనటువంటి అంశములను ఎవరైతే తెలుసుకోగలుగుతాడో, దర్శించగలుగుతాడో, అలా దర్శించగలిగే వాడికే ఆ జ్ఞానానికే విపశ్చిత్. చిత్ అంటే జ్ఞానం కదా. వివిధములైనటువంటి అంశములను స్పష్టంగా గుర్తించగలిగే జ్ఞానం కలవాడు ఎవడో వాడు విపశ్చితు అని చెప్పుకున్నాం. అలాంటి విశేషమైన జ్ఞానం కలిగినటువంటి ఈ విపశ్చిత్తు అంటే ఈ ఆత్మ నా జాయతే మ్రియతే వా, ఇది పుట్టేది కాదు సచ్చేది కాదు. భగవద్గీతలో కూడా భగవద్ శ్రీకృష్ణుడు ఈ విషయాన్నే చెబుతాడు. నా జాయతే మ్రియతే వా, ఇది ఎప్పుడు కూడా నాయం భూస్వ భవితావా భూయ, అది ఒకప్పుడు పుట్టేది కాదు ఒకప్పుడు చచ్చేది కాదు అని స్పష్టంగా చెప్పిన వాక్యాన్ని ఈ ఉపనిషత్ వాక్యాన్నే చక్కగా అందులో సమన్వయం చేసుకున్నాడు. నా జాయతే మ్రియతే వా విపశ్చిత్, విపశ్చిత్ జ్ఞానం కలిగిన ఈ జీవుడు నా జాయతే పుట్టేది కాదు, నా మ్రియతే నశించేటువంటిది కూడా కాదు. విపశ్చిత్ అనే శబ్దం చేత పరమాత్మను తీసుకున్నా కూడా ఆయనకు కూడా జనన మరణాలు లేవు కదా, కాబట్టి నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అనేది ఆయనకు సంబంధిస్తుంది. ఇక్కడ ప్రకరణాన్ని బట్టి జీవహ అని స్పష్టంగా చెప్పాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్, పరమాత్మ ఎలాంటి వాడు, అనుశబ్దం చేత జీవ మనకు రెండవ అధ్యాయంలో జీవుడి యొక్క స్వరూపం తర్వాత చెప్పబడుతుంది అణుహు అని. అణుహు అనే సూత్రం చేత జీవాత్మ ఎలాంటి వాడు, వాడి స్వరూపం ఎంత అంటే అణువంత మాత్రమే ఉంటుంది అని. కాబట్టి అలాంటి అణువంత మాత్రమే సూక్ష్మంగా ఉండే జీవుడికి కూడా, అంటే జీవుడి కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి అణోరణీయాన్, అణువు కంటే అణీయాన్, అణువు వంటి వాడు అంటే అంత ఆ అణువు కంటే కూడా చిన్నదైనటువంటి వాడు. మహతో మహీయాన్, పెద్దదైన ఆకారంలో లేచు. మహతో మహీయాన్, మహతో మహీయాన్, మహత్తుగా కనిపించే, మహత్తుగా చాలా పెద్దగా కనిపించే ఈ కొండలు గుట్టలు వగైరా వాటికంటే కూడా మహీయాన్, చాలా గొప్పదైనటువంటి వాడు పరమాత్మనే కదా జీవుడు గాడు. కాబట్టి మహతో మహీయాన్ అని చెప్పబడే మహదాకారంతో కనిపించే ఈ ప్రకృతి కంటే కూడా మహీయాన్, అణువుగా ఉండేటువంటి జీవుడి కంటే కూడా అణీయాన్, ఇది పరమాత్మ స్వరూపం. మహాంతం విభుం ఆత్మానం, చాలా గొప్పదైనటువంటి వాడు, విభుం అంతటగా నిండి ఉండేటువంటి వాడు, ఆత్మానం అందరికీ ఆత్మలాగా ప్రతి ప్రవేశించి ఉండి వాళ్లను ఈ శరీరాన్ని ఎలాగైతే ఆత్మ ప్రవేశించి నిలబెడుతూ ఉన్నదో, తాను తొలగిపోయినప్పుడు ఈ శరీరం ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నదో, అట్లాగే పరమాత్మ కూడా ఈ జీవాత్మలో ప్రవేశించి జీవాత్మను ఉజ్జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆత్మానం, నాయమాత్మ ప్రవచనైన లభ్య, ఇంతకు ముందే చెప్పుకున్నాం. విజ్ఞాన సారథిని ఎస్తు మన ప్రగ్రహవాన్నర సోత్వన పరమాప్నోతి తద్ విష్ణోహో పరమం పదం. విజ్ఞాన సారథి ఎస్తు, ఎవడైతే ఏ ఉపాసకుడైతే విజ్ఞాన సారథి, విజ్ఞానం అనే దాన్ని తన యొక్క వాహనాన్ని తాను పరమాత్మ సన్నిధికి చేరాలి లేదా మోక్ష పదవికి చేరాలి అనుకున్నట్లయితే అందుకు ఉపయోగించుకునే వాహనాన్ని, ఈ శరీరమే వాహనం, ఈ వాహనంలో ఎక్కి కూర్చున్నటువంటి జీవాత్మ దాన్ని నడిపించే ఒక సారథిని ఏర్పాటు చేసుకోవాలి. డ్రైవర్ ఎవరు? డ్రైవరు అంటే విజ్ఞానము. విజ్ఞాన సారథిని చేస్తూ ఎవడైతే విజ్ఞానము అనే దానిని సారథిగా చేసుకుంటాడో, తన యొక్క గమ్యానికి చేర్చే ఒక వాహనాన్ని నడిపించేటువంటి వాడినిగా ఎవడైతే కలిగి ఉంటాడో, మన ప్రగ్రహ వాన్నరహ
ఆ పోయేటువంటి బండిని లాగేటువంటి గుర్రాలను అదుపులో పెట్టుకునేటువంటి ప్రగ్రహం అంటే పగ్గాలు. స్పష్టంగా చూడండి, ప్రకృతి వికృతి ప్రగ్రహం దాన్నే పగ్గము. మనము తెలంగాణలో ఈ పగ్గాలు పగ్గాలు అనేటువంటి పద ప్రయోగం వ్యవసాయంలో మనకు బాగా కనిపిస్తాయి. పశువులను నిర్వహించడంలో బండి కట్టినప్పుడు వగైరా వాటిలో, మూట కట్టినప్పుడు, బండి కట్టినప్పుడు, అలాగే నాగలి కట్టినప్పుడు కూడా ఆ ఎద్దులను అదుపులో పెట్టడానికి కొమ్ముల కట్టి పట్టుకునేటువంటి ఆ తాళ్లను పగ్గములు అంటున్నాడు. ఇక్కడ కూడా దాని ప్రకృతి పదాన్ని చూపించాడు, ప్రగ్రహవాన్. వాటిని అదుపులో పెట్టేవి, గ్రహం అంటే పట్టుకోవడం, ప్రగ్రహం అంటే బలంగా పట్టుకోవడం. బలంగా పట్టుకోవడానికి సాధనమైనవి తాళ్ళు కాబట్టి ఆ తాళ్లకు పగ్గములు అని పేరు, ప్రగ్రహవాన్ నరహ. ఇలాంటి పగ్గములను చేతిలో కలిగిన వాడు ఎవడు? నరహ. ఎవడా నరుడు? పరమాత్మను ఉపాసించేటువంటి నరుడు. అంటే ఈ శరీరం అనేది బండి అయితే, ఈ బండి నడిపించేవాడు సారథి అయితే, ఆ సారథి చేతిలో ఉండేటువంటి తాళ్ళు మనస్సు అనమాట. అంటే మనస్సు అదుపులో ఉంటేనే ఏమవుతున్నది, ఇంద్రియాలు అనేవి ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తాయి. లేకపోతే దుష్టాశ్వములు చెడ్డవైన గుర్రాలు రథిని తీసుకుపోయి ఎక్కడో బావి బొందల పడేసినట్టు, గుంటలో పడేసినట్లుగా ఈ ఇంద్రియాలు కూడా మనల్ని మన లక్ష్యమైనటువంటి పరమాత్మను చేరుకోవడము లేకపోతే మహానందాన్ని పొందడానికి ప్రయత్నించేటువంటి ఏ కర్మ ఉన్నదో దాంట్లో కూడా ఆ ఫలాన్ని పొందడంలో కూడా ఇవి మనల్ని పక్కతోవలు పట్టిస్తూ ఉంటాయి. కాబట్టి మనస్సు అనేటువంటిది చాలా బలీయమైనది. అలాంటి ప్రగ్రహవాన్ మన ప్రగ్రహవాన్ నరహ సోత్వన పారమాప్నోతి. అట్లా బుద్ధిని సారథిగా చేసుకొని, మనస్సును పగ్గముగా చేసుకొని, ఇంద్రియాలను అదుపులో పెట్టి ఈ శరీరం అనే రథం ఎక్కినటువంటి వాడు అధ్వన పారం ఆప్నోతి. అలాంటి వాడు మాత్రమే, ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడే, మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వాడే, బుద్ధి అనేటువంటి చక్కని నడిపించేటువంటి సారథిని కలిగినటువంటి వాడు మాత్రమే అధ్వన పారం ఆప్నోతి. తాను ఎంచుకున్న గమ్యం యొక్క బాట ఏదైతే ఉందో, గమ్యం చేరుకోవడానికి అధ్వ మార్గం ఏదైతే ఉన్నదో, దాని యొక్క ఆవలి ఒడుకు, ఆవలి లక్ష్యానికి చేరుకుంటాడు. అంతవరకు బాగానే ఉంది. ఏమిటి లక్ష్యం అంటే, ఈ ఉపాసకుడైనటువంటి జీవుడికి లక్ష్యము మోక్షము. ఆ మోక్షము ఎట్లా? కర్మబంధముల నుంచి విముక్తి, తర్వాత తాను కోరుకున్నటువంటి మహదానంద స్వరూప సన్నిధికి చేరుకోవడం. ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి రెండు ఉంటాయి. ఎప్పుడైనా ముందు మనకు కావాల్సింది అనిష్ట నివృత్తి, ఆ తర్వాత ఇష్ట ప్రాప్తి. అనిష్ట నివృత్తి ఏది? ఈ శరీరంలో నుంచి, ఈ భూలోకంలో నుంచి బయటపడడం అనేది అనిష్ట నివృత్తి. అంటే ఈ భూలోకంలో అంతా, ఈ శరీరంలో అంతా మనం దుఃఖాలనే అనుభవిస్తాం. సుఖం అనేటువంటిది ఏదో పై పూత లాంటిది మాత్రమే, లోపల ఉండే పొట్లములో ఉండే పదార్థాలకి కూడా దుఃఖాన్ని అనుభవింపజేసేవి, దుఃఖకరములైనవే. కాబట్టి అలాంటి దుఃఖములను వదులుకొని పరమ సుఖమయమైనటువంటి మహానంద రూపమైనటువంటి ఆ పరమ పదము వైకుంఠము అనే చోటికి చేరుకోవాలి అనుకున్నప్పుడు అలాంటి వాడికి ఇదిగో ఇలాగా విజ్ఞానం అనేది సారథి అయితే, మనస్సు పగ్గాలు అయితే, ఆయన చక్కగా ఈ రెండింటిని మంచిగా అదుపులో పెట్టుకున్నవాడైతే అధ్వన పారం ఆప్నోతి. తన యొక్క గమ్యమైనటువంటి ఆ లక్ష్యం ఏదైతే పరమ పదాన్ని చేరుకోవాలి, సంసారం నుంచి బయటపడాలి, శాశ్వతానందమయమైనటువంటి నిత్య విభూతికి, పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి అనేటువంటి పారం లక్ష్యం ఉన్నదో దానికి వాడు చేరుకుంటాడు. ఆ లక్ష్యం ఏమిటి అంటే, ఇవాళ మనకు చాలా మంది
ఏకంసత్ విప్రా బహుశా వదంతి అని వేదమే చెప్పినట్లుగా మనకు బుద్ధి కలిగినటువంటి చాలా జీవులు చాలా మంది పెద్దలు వాళ్లకు తోచినట్టుగా వాళ్లకు అందిన ఏవో ఏవో ప్రమాణాలను చేర్చుకొని సమన్వయం చేసుకొని తమ బుద్ధిలో ఉన్న అంశాన్నే లోకంలో ప్రచారం చేసి వచ్చినారు. అంచేత మోక్షం అంటే ఏది అనే దానికి ఎవరెవరు వేరు వేరు అర్థాలు చెప్పుకున్నప్పటికీ ఒకరేమో అజ్ఞానం తొలగిపోవడం అన్నారు, ఒకడేమో జ్ఞానాన్ని పొందడం అన్నారు, ఒకడు అందులో కలిసిపోవడం అన్నాడు. ఏదో రకరకాలుగా రకరకాల వాదనలు బయట పెట్టినారు. అట్లా కాకుండా ఇక్కడ ఏ పరమ ప్రమాణమైనటువంటి వేదం ఉన్నదో అదే మన యొక్క గమ్యము, ముక్తి లక్ష్యము ఏదైతే ఉందో స్పష్టంగా చెబుతున్నది. తత్ విష్ణోహో పరమం పదం. ఆ అర్థం యొక్క మనం ప్రయాణం చేసే శరీరం ద్వారా ప్రయాణం చేసేటువంటి బాట ఏదున్నదో, బాట యొక్క చివరి గమ్యమైన లక్ష్యం ఏది అంటే అధ్వనాపారం. అధ్వ అంటే మార్గం యొక్క ఆవలి గట్టు. ఆ ఆవలి గట్టు యొక్క లక్ష్యం ఏది అది గట్టు అంటే తత్ అనే శబ్దం చేసి చెప్పబడుతున్నది. ఆ అధ్వనపారం తత్ అది ఏది విష్ణోహ పరమం పదం, విష్ణు యొక్క నివాస స్థానమైనటువంటి పరమం పదం, అత్యుత్కృష్టమైనటువంటి సాటి లేనటువంటి అన్నిటికంటే భిన్నదైనటువంటి మహా ఆనందాన్ని అనుభవింపచేసి అందించేటువంటిదే పరమం పదం. పరమ పదము అని చెప్పబడేటువంటిది పరమం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు సూపర్లేటివ్ డిగ్రీ అని. పరహ పరతరహ పరమహ అని ఈ పదం అనేది స్థానము అని చెప్పుకుంటే ఆ స్థానానికి విశేషణం పరమం అని అవుతుంది అనమాట. అది నపూంసకలింగంలో ఉన్నది. ఇది కూడా దాని ఆరంగ లింగంలోనే మార్చుకుంటే పరమం పదం, పరమమైనటువంటి స్థానము. యస్మాత్ పరం నాస్తి తత్ పరమం, దేనికంటే ఉత్కృష్టమైనది మేలైనది ఇంకోటి లేదో ఆ పదమే పరమ పదం. మరి కాస్త వివరించుకుంటే మనకు ఈ శరీరాన్ని వదిలిపెట్టినాక మూడు గమ్యాలు కనిపిస్తాయి. ఒకటి మనం చేసుకున్న కర్మలను అనుసరించే నరకానికి పోవటం, రెండు మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టే స్వర్గానికి పోవటం, మూడు మనం చేసినటువంటి పుణ్య కర్మల వల్లనే భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే ఆ మూడవదైనటువంటి మోక్షరూపమైన మహానందాన్ని చేరుకోవడం. ఆ మహానందం లభించేటువంటి పదము స్థానము ఏది అంటే విష్ణు యొక్క నివాస స్థానం ఏదో అదే పరమం పదం. ఆ పరమ పదానికి ఉత్కృష్టమైనటువంటి మోక్షరూప ఆనందాన్ని ప్రసాదించేటువంటిది నిత్యము నశింపు లేకుండా ఎప్పటికీ ఒక్క తీరుగా వన్నె తరగకుండా ఆనందాన్ని అనుభవింపచేసే ఆనంద స్వరూపాలు కలిగి ఉన్నటువంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మతో నివాసం, పరమాత్మకు నిత్య నివాసమైనటువంటి ఏ స్థానం ఉన్నదో అదే పరమ పదము. మనం వ్యవహరిస్తాం వారు పరమపదించారండి అంటే ఆ నిత్య స్థానానికి నిత్య విభూతికి చేరుకున్నాడు అనండి. కొందరు వైకుంఠానికి వెళ్ళినారండి అంటారు, ఇంకొకళ్ళు ఇంకేమో చెప్పుకోవచ్చును. కాబట్టి ఇక్కడ మాత్రం స్పష్టంగా చెప్తున్నది అత్యంతమైన శాశ్వతమైన నిరవధికమైన ఎలాంటి దుఃఖపు వాసన లేనటువంటి శాశ్వతమైన స్థానం ఏది అంటే ఆ విష్ణువు నివసించే పరమమైనటువంటి పదం ఏదో అదే విష్ణులోకమే మనకు ముక్తి గమ్యము అని సోధ్వన పారమాప్నోతి విశేషణం ఇక్కడ ఉంది. అధ్వనహా పారం ఏదేది విష్ణోహ పరమం పదం, అదే మన యొక్క ఈ శరీరం ద్వారా చేసే ప్రయాణానికి గమ్యము. కాబట్టి అట్లాంటి చోట్లన్నిట్లలో కూడా ఈ వాక్యాలన్ని చోట్ల పరమాత్మని గురించి చెప్పడం చెప్పబడింది. ఇంకా త్రిపాదస్యామృతం దివి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యమైనటువంటిది ప్రకృతి, నిత్య ప్రకృతి, నిత్య విభూతి అంటాం. అది మూడు పాదములు కలిగింది, అది ఎప్పటికీ నాశనం లేనటువంటిది, అమృతం ఆనందమయమైనటువంటిది, ఈ నేల మీద లేదు, జ్యులోకంలో ఉన్నది. త్రిపాద్ అస్య అమృతం దివి,
అథ యదత పరో దివో జ్యోతి దీప్యతే విశ్వత పృష్ఠేషు సర్వత పృష్ఠేషు అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు. ఈ వాక్యాన్ని కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, జ్యోతిష్ చరణాభిధానాత్ అనే సూత్రం దగ్గర చెప్పుకున్నాం. ఏదైతే అతపర ఈ భూలోకం కంటే ఉత్తమమైన పైన ఉన్నదో, దివహ పరహ జ్యోతి దీప్యతే దివ ద్యులోకం కంటే ఆవల కూడా ఏ దీప్తి ఏ కాంతి అయితే ప్రకాశిస్తూ ఉన్నదో, ఎక్కడ విశ్వత సృష్టేషు మన కనిపించబడే మనం నిర్వర్తించుకునేటువంటి ఈ విశ్వము అనబడేది ఏదైతే ఉన్నదో వాటికంటే ఆవల సర్వత పృష్ఠేషు అన్నిటికంటే కూడా ఇంకా ఇంకా విశ్వము అని చెప్పబడే ఏ గెలాక్సీలు ఉన్నాయో అలాంటి వాటి పాలపుంతలు ఉన్నాయో అలాంటి పాలపుంతలన్నిటికంటే అవతల అనుత్తమేషు ఉత్తమేషు లోకేషు వేటికంటే సాటివైన లేని ఉత్తమమైన అనుత్తమమైన లోకాలు ఉత్తమమైన లోకాలు వీటన్నిటికంటే కూడా అంటే పరమ పదంలో కూడా వాటికి ఆ శక్తిని ఇచ్చి తాను ఆనందిస్తూ ఉండే ఆ పరమాత్మ ఉండే లోకమే అనూత్తమైన ఉత్తమ లోకాలు. ఇలాంటి వాటన్నిటికంటే కూడా విశ్వత ప్రాకృత స్థానాలు పొరపాటు పడతారేమో విషయం అర్థం చేసుకోండి అంటూ పరమాత్మ భగవద్ రామానుజుల వారే మనకి ఇక్కడ వాక్యార్థాన్ని వివరిస్తున్నారు. చూడండి, విశ్వత ప్రాకృత స్థానాత్, విశ్వము అనే శబ్దం చేత చెప్పబడేది ఏంటిది, ప్రకృతి సంబంధమైనటువంటి స్థానము, దానికంటే పరం అత్యంతమైన శ్రేష్టమైనటువంటిది మిక్కిలి గొప్పదైనటువంటిది విష్ణోహో పరస్థానమే వహి, విష్ణు యొక్క నివాస స్థానమైన పరస్థానమే ఏదైతే ఉన్నదో అదే సంసారాత్మన పారభూతం ముముక్షుభి ప్రాప్యం. అదే సంసారం అనే చెప్పబడే అంటే జనన మరణ రూపమైనటువంటి ఈ సంసారం అనేటువంటి ఈ శరీరం నుంచి బయటికి రావడం అనేది దీనికి పారభూతం ఆవరి ఒడ్డు అయినటువంటిది ముముక్షుభి ప్రాప్యం. ఎవరికి ప్రాప్యం ఇది, ముముక్షువులకు మాత్రమే. ఈ సంసారంలో మళ్ళీ పుట్టొద్దు, ఈ దుఃఖాలను అనుభవించవద్దు అని ఎవరు మోక్షం కోవా సంసారం నుంచి దేహ సంబంధం నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నారో అలాంటి ముముక్షువులకు ప్రాప్యం చేరదగినది అదే విష్ణు యొక్క పరమపదము అని దాన్నే మళ్ళీ మరింత సమన్వయం చేసి చూపిస్తున్నారు. పరమం పదం సదా పశ్యంతి సూరయ తద్విష్ణు అహో పరమం పదం సదా పశ్యంతి సూరయ. ఆ విష్ణు యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థానము ఆయన అక్కడ నివసించి ఉండడం చేత ఆ స్థానాన్ని కాదు ఆ స్థానంలో వెలిసి ఉన్నటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను సూరయ నిత్య సూరులు అనంత గరుడు విశ్వక్సేనాది సూరులు అలాగే దివ్య సూర్యుడు నమ్మాళ్ళు వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా సదా పరమాత్మను దర్శించుకుంటూ ఉంటారు. పశ్యంతి మనం ఒక క్షణం కూడా ఈ ప్రకృతి శరీరంలో ఉండి దర్శించుకోలేకపోతే వాళ్ళు మాత్రం ఈ శరీరాన్ని వదిలిపేసి పరమాత్మను మాత్రమే కోరుకొని పరమాత్మ సాన్నిధ్యానికి చేరి ఆనందమయమైనటువంటి ఆ స్వామిని సదా పశ్యంతి ఒక క్షణకాలం కూడా రెప్పపాటు వేయకుండా ఎల్లప్పుడూ ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అందులో ప్రకాశించే ఆయన యొక్క అద్భుతమైన చేష్టలతో కూడిన కళ్యాణ గుణాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు. తత్ అక్షరే పరమే వ్యోమన్, తత్ ఆ పరమాత్మ అక్షరే పరమే వ్యోమన్, క్షరము నశించేటువంటిది కాదు, క్షరం ఈ ప్రకృతి అక్షరే అది నశించినటువంటిది, పరమే నశించని లోకాలలోకెల్లా ప్రళయకాలం కానీ అత్యంత ప్రళయకాలం కానీ ఎప్పుడూ కూడా నాశనము లేకుండా ఉండేటువంటి పరమే వ్యోమన్, పరమ వ్యోమం అంటే ఆకాశము అనడం కాదు, పరమ వ్యోమం అంటే ఆ ప్రకృతి సంబంధం. ఈ వ్యోమము మనం చూసేటువంటి ఆకాశము అనే పడేదానికి ఆవలి అద్దు ఏదో మనకు తెలియదు, కానీ ఆ ఆవలి హద్దులో ఉండేటువంటిది ఈ పరమ నిత్య విభూతి. కాబట్టి అలాంటి నిత్య విభూతిగా చెప్పబడే పరమ వ్యోమ శబ్దం చేత చెప్పబడేది పరమ పదమే. క్షయంతమస్య రజసత్పరాకే, రజోగుణ ప్రభావం తమోగుణ ప్రభావం కలిగినటువంటి ఈ ప్రకృతి కంటే
ఆవరి తీరంలో ఉండేటువంటిది. విశ్వం పురాణం తమస పరస్తాత్, ఆ పరమపదం ఎలాంటిది? విశ్వం పురాణం, ఆ ప్రపంచం అనేటువంటిది పురాణం, అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ప్రళయ కాలంలో నశించిపోతుంటుంది, మళ్ళీ తిరిగి జన్మిస్తుంటుంది. అలా కాకుండా అది ఎప్పుడు జన్మించిందో ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. అలా తెలియకుండా ఈ అనేక వేల కోట్ల 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 సంవత్సరాల నుంచి గడిచిపోతూ ఉన్నా అలాగే నిలిచి ఉన్నది. కానీ అది పురాణం, అది పురా అపి నవం, ప్రాచీనమే అయినప్పటికీ కూడా అది నవీనంగానే ఉంటుంది. తమసత్వరస్తాత్, చీకట్లకు ఆవల, తమశబ్దం చేత సంసారము, తమశబ్దం చేత చీకటి, రెండింటినీ కూడా చెప్పుకుంటే తమసత్వరస్తాత్, పరమాత్మ కూడా ఆదిత్యవర్ణం తమసస్సు పారే సర్వాణి భూతాని అని మనకు పురుష సూక్తంలో వస్తుంది. తమసస్సు పారే, ఇగో ఈ ప్రకృతి కూడా నిత్య విభూతి కూడా ఈ తమశబ్దం చేత చెప్పబడే దానికంటే ఆవల ఉండేది. తేహ నాకం మహిమాన సదంతే యత్ర పూర్వే సాక్షాత్ సంతి దేవాః. తేహ వారు కదా, అది తే అనేది వేరు, హా వేరు. ఇక్కడ పుస్తకంలో రెండు పదాలు కలిపి ఒక దగ్గర వేశారు, కాకుండా తేహ వారు కదా, ఎవరు కదా, ఎవరైతే పరమాత్మను ఉపాసన చేస్తున్నారో, ఎవరైతే పరమాత్మనే ఫలంగా కోరుతున్నారో, ఎవరు పరమాత్మ యొక్క కైంకర్యమే ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని ఆయన సాన్నిధ్యానికి చేరుకున్నారో వాళ్ళు కదా నాకం మహిమాన సచంతే. వాళ్ళెవరు? మహిమానులు అంటే గొప్పదైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. నాకం సచంతే, నాకం అనే పదానికి పరమపద అనేదే వాస్తవమైన అర్థం. కానీ తర్వాతి కాలంలో క్రమంగా ఈ స్వర్గం అనే అర్థం వచ్చింది. దీంట్లో భాషాశాస్త్ర పద్ధతులు చెప్తే అర్థ సంకోచం ఏర్పడి శాశ్వతమైనటువంటి పరమపదము అనే అర్థం చెప్పకుండా అశాశ్వతమైన నశించిపోయే నాకం స్వర్గముకు ఈ నాకం అనే పేరు వచ్చింది. వాస్తవానికి నా అకం నాకం, అకం అంటే గచ్చతి, నశించి గచ్చతి పోయేది. నా అకం అంటే నశించనిది. స్వర్గం కూడా ఒకప్పుడు నశిస్తుంది, కానీ పరమపదం నశించేది కాదు. కాబట్టి దానికే సరైనటువంటి అర్థం అదే కావాలి. కానీ వ్యవహారంలో అర్థాలు కుంచుకపోవడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నాకం తేహ నాకం మహిమాన సతంతే, గొప్పదైనటువంటి మహిమ కలవాళ్ళు ఎవరున్నారో, ఎవరు మహాత్ముడైనటువంటి నారాయణ యొక్క శ్రీపాదముడు ఆశ్రయించి అతని యొక్క కైంకర్యాన్ని మాత్రమే తమకు లక్ష్యంగా ఎంచుకొని ఉన్నారో, అలాంటి నాగయామునవరులై మొదలైనటువంటి మహానుభావులంతా కూడా సత్యంతే అక్కడికి మాత్రమే వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు? ఎత్ర పూర్వే సాక్షాత్ సంతి దేవాః, మనకంటే పూర్వులైనటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి సాక్షాః జన్మచేత దేవతలు కాదు, వీళ్ళు సాధించుకున్నటువంటి దేవతలు. అంటే సాధించుకున్న దేవతలు అంటే ఏమిటి? జన్మదేవతలు అంటే ఏమిటి? జీవవర్గంలో చేసినటువంటి దేవతిర్యం మనుష్య స్థావరాదులు అని చెప్పబడే కర్మ సంబంధం కలిగిన జీవులు కారు, ఆ దేవులు కారు. వీళ్ళు సాక్ష్యాహ దేవాహ, సాక్ష్యాహ సాధింపబడేటువంటి వాళ్ళు, సాధించినటువంటి వాళ్ళు, దేవత్వాన్ని సాధించిన వాళ్ళు. దేవ శబ్దానికి ఇక్కడ పరమాత్మ సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు అని అర్థం. కాబట్టి ఎత్ర పూర్వే సాక్ష్యాహ సంతి దేవా, సాక్ష్యాహ దేవాహ ఎత్ర సంతి, ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళెవరు? పూర్వే మనకంటే పూర్వులైనటువంటి వాళ్ళు, మహానుభావులైన వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ అని పరమపదాన్ని గురించి స్పష్టంగా చెప్పబడింది అని ఈ వాక్యాలు వివరించి, మొదటి దాంట్లో జీవ, రెండవ వాక్యాల తర్వాత పరహ, మూడవ వాక్యాల్లో పరమపదము, ఆ లక్ష్యమైనటువంటి పరమపదమే ఫలానాన్ని వివరించి అది ఎట్లాంటిది, ఎవరు చేరుకున్నారు అనేటువంటిది ఈ పరమం పదం సదా పశ్చింతు సూరయ అనే దగ్గర నుంచి ఈ లక్ష్యాలు వివర వాక్యాలన్నింటినీ వివరిస్తున్నాయి. కాబట్టి ఇలా సకల ఉపనిషత్ ప్రసిద్ధమైనటువంటిది విష్ణువు యొక్క నివాస స్థానమే మోక్ష శబ్దం చేత చెప్పబడేటువంటి గమ్యము.
శ్రీమతి రామానుజాయ నమః. ఇవాళ్ళకి ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీమన్నారాయణ.